చక్కర వ్యాఖ్యలుగా సుమోటుగా తీసుకోవాలి ఆ కోర్టులో పరువు పోతుంది సుమోటగా తీసుకుంటారా లేదా పిల్లేస్తారా దమ్మున్న లాయర్లు ఎవరైనా ముఖ్యమంత్రి ఇలా అనడం కంటెంప్ట్ అని చెప్పి పిల్లేయాల వేస్తారేమో చూద్దాం ఒక్క నిమిషం బాలకోటే గారు ఒక నిమిషం లైన్లో ఉండండి బాలకోటే గారు ఒక నిమిషం లైన్లో ఉండండి శ్రవణ్ కుమార్ గారు నమస్కారం శుభ సాయంత్రం ఏమండి శ్రవణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఇవాళే విచారణకు రావాల్సి ఉండగా సరే ఇవాళ జరగలేదు రేపటికి ఏదో పోస్ట్ అయిందో ఎల్లుండి అవద్దో జరుగుతుంది మొత్తం మీద సుప్రీంకోర్టులో ఉండగా ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన ఆర్డరు ఫోర్స్లో ఉండగా అసెంబ్లీలో వీళ్ళే రిపీల్ బిల్స్ కూడా పెట్టుకొని మూడు రాజధానులు వెనక్కి తీసుకుంటున్నాం సిఆర్డీ బిల్లు ఫోర్స్లో తీసుకొస్తున్నాం వీళ్ళే చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం రాజ్యాంగం పరంగా కానీ న్యాయపరంగా కానీ కరెక్టేనా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కరణ అవుతుందా అవదా సార్ కోర్టు ధిక్కరణ అవుతుందా లేదా కాసేపు పక్కన పెడదాం వెంకటకృష్ణ గారు ముఖ్యమంత్రి గారు ఎవరు ఎవరు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారా బాల్కోటే బాల్కోటే ఆయన చెప్తాను చెప్పండి శ్రవణ్ గారు ప్లీజ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా ఆయన ఈ మాటలు మాట్లాడి ఉంటాడని నేను అనుకోవటంలా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ లీడర్గా మాట్లాడామో అనుకున్నాను నేను ఎందుకంటే ఒక పరిణతి చెందినటువంటి ముఖ్యమంత్రి కొంత మెచ్యూడ్గా మాట్లాడాల్సిన అవకాశం అయితే ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విశాఖపట్న ఢిల్లీలో మాట్లాడినటువంటి అంశాలు ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రిగా అని నేనైతే అనుకోలేదు ఎందుకంటే సహజంగా ఒక ముఖ్యమంత్రి అలాంటి వేదికల మీద మాట్లాడేటప్పుడు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రా పెట్టుబడులు పెట్టడానికి ఒక అనువైన ప్రాంతం మూడు ప్రాంతాల్లో కూడా సమతుల్యత ఉంటుంది మా ప్రాంతంలో తీర ప్రాంతం ఉంది భారతదేశంలోనే అత్యంత ఎక్కువ తీర ప్రాంతం మా రాష్ట్రంలో ఉంది మంచి యూత్ ఉన్నారు ఎంతప్రోనర్షిప్ ఉంది మరి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అని అడుగుతాడు ముఖ్యమంత్రి అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినట్టు నాకు అనిపించలేదని నేను ఎందుకు అన్నానంటే ఆ సమ్మిట్లో ఒక ప్రాంతాన్ని రాజధానిగా మేము రేపు వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ వెరీ సూన్ నేను కూడా అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాను విశాఖపట్నం రాజధానిగా అయిపోయింది కాబట్టి మీరు అందరూ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అంటే మరి విశాఖపట్నం ఒక 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 ప్రాంతంలో పెట్టుబడి పెట్టండి అంటే మిగతా ప్రాంతాలను ఇగ్నోర్ చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు రాయలసీమలో పెట్టుబడులు పెట్టమని అడగాల ఆయన ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టమని అడగాలి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టమని అడగాలి మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టండి అని అడగాలి ముఖ్యమంత్రి అయితే నాకు తెలిసి ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడాడని నేనైతే అనుకోవటం లేదు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈరోజు చేసినటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి స్పీచ్ మీరు కూడా విని ఉంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా విని ఉంటారు ఈ రాష్ట్రానికి క్యాపిటల్గా విశాఖపట్నం అయిపోయింది సో మేము వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ వెరీ సూన్ అని చెప్పినటువంటి మాట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పూర్తి స్థాయిలో ఇచ్చేసినట్టే చెప్పేశారు ఆయన సుప్రీంకోర్టు రేపు మాకు జడ్జిమెంట్ ఇచ్చేసింది నిన్న జడ్జిమెంట్ వచ్చింది ఇక ఈరోజు మేము షిఫ్ట్ అయిపోతున్నాము రేపు మీరు అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పిన విధానం ఇట్ సర్టన్లీ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ది అడ్మి ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ఇట్ అమౌంట్స్ టు కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ మీకు గోపాలనండ్ వర్సెస్ నూర్డాన్ అనే ఒక కేసు ఉంది వికే గారు ఈ కేసులో సుప్రీంకోర్టు నైన్టీన్ నైన్టీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో క్రిమినల్ అప్పీల్ నెంబర్ సెవెంటీ వన్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కేసులో అసలు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఏ విధంగా అటెండ్ అట్రాక్ట్ అవుతుంది ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో ఏ విధంగా ఏ మాటలు అడ్మి దీంట్లో వస్తాయి అనే దాని మీద చాలా సీరియస్ అబ్జర్వేషన్ చేశారు అదే చదివి వినిపిస్తాను నేను నెక్స్ట్ నా స్లాట్లో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో జడ్జిమెంటు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆ జడ్జి ఆ మాట మాట్లాడారా లేకపోతే సబ్మిట్లో ఉన్న పారిశ్రామికవేత్తల్ని అబ్జర్వ్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆ మాట మాట్లాడారనేది పక్కన పెట్టేద్దాం కాసేపు సుప్రీంకోర్టులో ఈ రోజు వరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఏదైతే రాష్ట్ర రాజధానిని మార్చే అధికారం ఈ శాసనసభకు లేదు అని చెప్పినటువంటి అంశం మీద సుప్రీంకోర్టు ఏ విధమైన స్టే ఇవ్వాల రెండు మూడు అంశాల మీద స్టే ఇచ్చింది సిక్స్ మంత్స్లో డెవలప్ చేయాలనేది లెజిస్లేటివ్ కాంపిటెన్సీ మీద ఈ శాసనసభకి లేదు అని చెప్పినటువంటి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు స్టే చేయలేదు అంటే అర్థమేంటి శాసనసభకి రాజధానిని మార్చే అధికారం లేదు అని సుప్రీంకోర్టు కూడా ఈ రోజు వరకు కన్ఫర్మ్ చేసినట్టే సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసి విచారణ మధ్యలో ఉండగా వెన్ ది మ్యాటర్ వాజ్ ఇన్ సబ్జుడీస్ వెన్ ది మ్యాటర్ వాజ్ నాట్ ఎడ్యుడికేటెడ్ కంప్లీట్లీ మీరు ఈజ్ బీయింగ్ అ కాంపిటెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ హౌ యు ఆర్ ఆద్రేజ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఇట్ నాట్ అమౌంట్స్ టు ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది జస్టిస్ ఇది సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కదా ఇంకొక మాట చెప్తాను నేను వికే గారు ప్లీజ్ గెలో మీ ఫర్ వన్ మోర్ మినిట్ ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఇక్కడ కూర్చున్న చాలా మంది కానీ ప్రతిరోజు జడ్జిమెంట్ల మీద డిబేట్ చేస్తున్నాం జీవో వన్ మీద కూడా డిబేట్ చేసాం జీవో వన్ మీద డిబేట్ చేసిన సందర్భంలో నేను గఫూర్ గారు లేకపోతే అక్కడ పటాభి గారు కూర్చున్న వాళ్ళు రకరకాల ఒపీనియన్ చెప్తుంటాం జివో నెంబర్ వన్ మీద లేకపోతే ఇంకో కేసు మీద ఇంకో కేసు మీద నేను పార్టీగా ఒకవేళ గవర్నమెంటే పార్టీగా ఉంది ఈరోజు గవర్నమెంట్ ఈజ్ పార్టీ బిఫోర్ అవును పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ యొక్క పార్టీ స్టేట్మెంట్ యొక్క వ్యాలిడిటీ ఏంటనేది నేను చెప్తాను వన్ మినిట్ గివ్ మీ వన్ మోర్ మినిట్ నేను ఒక శ్రవణ్ కుమార్గా ఒక విశ్లేషకుడుగా ఒక జడ్జిమెంట్ మీద నేను విశ్లేషణ చేసినప్పుడు మా దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి మేము సమర్థవంతమైన వాదన వినిపించాం ఖచ్చితంగా ఇది పలానా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి పలానా న్యాయ సూత్రాలకి ఇది వ్యతిరేకం కాబట్టి మేము సుప్ హైకోర్టులో సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించినప్పుడు మేము గెలుస్తాం మేము గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పటం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానే కాదు అది ఇంటర్ఫీరెన్స్ ఓవర్ ది జస్టిస్ జస్టిస్ కానే కాదు అది ఇట్ నెవర్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది ఎందుకు ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి వాదన వాళ్ళు సమర్థవంతంగా వినిపించుకున్నా గెలుస్తామని చెప్పొచ్చు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పారా చెప్పలేదు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చెప్పిన మాటని మీరు మళ్ళీ ప్లే చేయవలసిందిగా కోరుచున్న రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి అంటే విశాఖపట్నం రాజధానిగా కన్ఫర్మ్ అయ్యింది మేము విశాఖపట్నం షిఫ్ట్ అయిపోతున్నాం విశాఖపట్నం ఈజ్ అవర్ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు మీరు సుప్రీంకోర్టు చెప్పిందా మీకు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాము మీరు ఇక విశాఖపట్నం షిఫ్ట్ అయిపోమని చెప్పిందా కన్ఫర్మేషన్ ఇచ్చిందా నువ్వు పార్టీగా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ పార్టీ బిఫోర్ సుప్రీం సుప్రీంకోర్టు ఒక పార్టీగా నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకుండా దాన్ని ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ చేసి మీరు జడ్జిమెంట్స్ జడ్జెస్ మీద ప్రజర్ పెంచాలనుకుంటున్నారా సుప్రీంకోర్టు జడ్జెస్ మీద ప్రజలు పెంచాలనుకుంటున్నారా మీరు రేపు సుప్రీంకోర్టు ఎడ్యుకేట్ చేయాల్సిన అంశాన్ని మీరు ఈ రోజే జడ్జిమెంట్ చెప్పేసేసి రాజధానిగా ఒక విశాఖపట్నాన్ని కన్ఫామ్ చేస్తే మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళినట్టు సుప్రీంకోర్టు మీరు గౌరవించింది ఎక్కడ ఇక్కడ ఒక శ్రవణ్ కుమార్కు అక్కడ వెంకటకృష్ణకే ఒక లీగల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లేని మనకే ఒక విధమైనటువంటి మొరాలిటీ ఉన్నప్పుడు నువ్వు కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఒక చీఫ్ మినిస్టర్గా ఒక కోర్టును సుప్రీంకోర్టును హైకోర్టును గౌరవించింది ఎక్కడ ఈ రోజు హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఉంటే దాని మీద దాని మీద స్టే లేనప్పుడు కాంపిటెంట్ లెజిస్లేటివ్ మీద కా లెజిస్లేటివ్ కాంపిటెన్స్ మీద స్టే లేనప్పుడు నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసి వచ్చేసిందని చెప్తారు విశాఖపట్నం క్యాపిటల్ అని చెప్తారు కాబట్టి మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి పాల్పడ్డారు ఖచ్చితంగా ఇది మేము రేపొద్దున సుప్రీంకోర్టులో దీనికి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్తాం ఈ ఈ వీడియో క్లిప్పింగ్ కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ ముందు పెడతాం ఖచ్చితంగా దీంట్లో మేము ఇంప్లీడ్ అవుతాం మాకున్న పార్టీలు ఆల్రెడీ ఇంప్లీడ్ అయిన పార్టీల సహకారంతో దీన్ని రేపు సుప్రీంకోర్టు రేపొద్దున సుప్రీం కోర్టు ఒక నిమిషం ఒక నిమిషం వికే గారు నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఈ విధంగా రేపొద్దున సుప్రీం నేను ఒక మాట చెప్తాను దీనివల్ల దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయని ఒక మాట చెప్తాను వికే గారు ఎగ్జుమై మూమెంట్ ఎగ్జుమై మూమెంట్ రేపొద్దున సుప్రీంకోర్టు రేపొద్దున సుప్రీంకోర్టు ఎస్ విశాఖపట్నం క్యాపిటలే అంది అని చెప్పింది అనుకోండి ఏమనుకుంటారండి అమరావతి రైతులు ఏమనుకుంటారు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆరు నెలల క్రితమే చెప్పేశాడండి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విశాఖపట్నం అని చెప్తుంది అంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిలు మేనేజ్ చేసి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఇప్పించాడండి అని పరిస్థితి మీరు ఒక మీరు ఒక సా మీరు ఒక సామాన్యమైన వ్యక్తి అనుకోండి పెద్ద పట్టించుకోరు వికే గారు మీరు నేను అయితే ఒక ముఖ్యమంత్రి హోదాలో మాజీ చీఫ్ జస్టిస్ మీద మీరు లెటర్ రాసి ఒక కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ మొత్తాన్ని గడగడలాడించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదున్నర కోట్ల మందికి ముఖ్యమంత్రిగా మీరు రేపొద్దున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఈ రోజు చెప్పేశారు అంటే రేపొద్దున సుప్రీంకోర్టు మీకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తే అది ఏ విధంగా ప్రపంచానికి పరిచయం అవుతుంది ఇట్ ఈస్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అనేది అయ్యా ఇప్పటికే సవా లక్ష